topic. ఎన్నికలంటే ఓట్లు సీట్లు మాత్రమే కాదు ప్రజల పాటలు తీర్చడానికి రాజకీయ పార్టీ విజయం కోసం చేసే ప్రయత్నం విధానాలే ప్రాతిపదికగా రాజకీయాల్లో వినూత్న ఆరవడికి శ్రీకారం చుట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభలో పాక్షిక మానిఫెస్టోని ప్రకటించారు అందులోని ప్రతి అంశం ప్రజల పట్ల ఆయన కమిట్మెంట్ ని ప్రతిబింబిస్తుంది ఈ ప్రణాళికను ప్రజల ముందుంచి జనసేనను దీవించండని కోరటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించబోతున్నారు రూట్ మ్యాప్ ఖరారు చేసుకొని ప్రచార పర్వంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడానికి సన్నాహాలను పూర్తి చేసుకున్నారు జనసేన భేరి మోగింది పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం సాయంత్రం రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సంఘం పోరించారు ఆలోచన ఆవేశం ప్రజలకు సందేశం శ్రేణులకు దిశా నిర్దేశం ఇలా సాగింది ఆయన ప్రసంగం తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు పాక్షిక మానిఫెస్టోని ప్రకటించారు అన్నదాతకు అండగా ఉండటానికి ఏం చేస్తామో వివరించారు యువతకు మహిళలకు వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తామో వివరించారు రాజమహేంద్రి జనసంద్రమే అయింది పెద్ద సంఖ్యలో హాజరైన జనసేన కార్యకర్తలు అభిమానులు ఉత్తుంగ తరంగంలా కనిపించారు వారి ఉత్సాహం పరవళ్లు తొక్కింది జనసేనాని ప్రసంగానికి అడుగడుగున కరతాళ ధ్వనులు మిన్నంటాయి పార్టీ పంచమ వార్షికోత్సవ వేళ పవన్ కళ్యాణ్ తన మనసులోని భావాలకు అక్షర రూపమిచ్చారు స్వార్థమై పరమావధిగా వేళ్లునుకుపోయిన కుటీల రాజకీయాలపై తన ఆక్రోశాన్ని వెల్లడించారు దోపిడీని ఎంతకాలం భరించాలని ప్రశ్నించారు పేదల పేరుతో కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయని ఆక్షేపించారు మహిళలకు భద్రత లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేనని చెప్పారు ఆడపడుచులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అంటూ నిగ్గదీసి అడిగారు ఆయన ప్రసంగం ఒక ప్రవాహంలా సాగింది ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచింది ఆయన భావాలను ప్రతిబింబించింది ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కాని నా రాజకీయ ప్రేరణకి కాని భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలని ఈ రోజు నా పగలు పసిబిడ్డ తిరగలిగే స్వేచ్ఛ లేని సమాజం వైపు దారితీస్తా ఉంది ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు దారుణంగా మన భంగానికి గురైతే అప్పుడు కానీ ఎంపీలు చలించరు మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం మీ మీద ఎవరు చెయ్యేసినా కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ రాజమండ్రి సభా వేదికగా పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించిన పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకు జనసేన బాసటగా ఉంటుందని బాస చేశారు ఎవరినీ విస్మరించేది లేదని వాగ్దానం చేశారు రైతులకు ఏడాదికి ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు నాట్లు వేసుకునే రోజు నుంచే అప్పుల కోసం తిప్పలు పడే అవసరం లేకుండా ఈ పెట్టుబడి సాయం వారికి మేలు చేస్తుందన్నారు ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు రైతు రక్షక భరోసా పథకం కింద 60 ఏళ్లు పైబడిన చిన్న సన్నకారు కౌలు రైతులకు నెలకు 5,000 రూపాయల పింఛనిస్తామని హామీ ఇచ్చారు పాడి పంటలతో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే ఈ మాత్రం చేయాల్సిందేనని చెప్పారు రాజమండ్రి వేదికగా నిరుద్యోగంపై యుద్ధం ప్రకటించారు కాపు రిజర్వేషన్లు మహిళల కోటా బిల్లుకు మద్దతు తెలిపారు 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామన్నారు విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజనం అందిస్తామని చెప్పారు
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా మహిళలకు రక్షణ లేని దుస్థితి చూసి తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని ఆవేదన చెందారు. రెల్లి వర్గీయులకు ఆర్థికంగా బాసట కల్పించే పథకాలను ప్రకటించారు. పవన్ ఒక్కొక్కటిగా మానిఫెస్టోలోని అంశాలను ప్రకటిస్తుంటే సభికుల హర్షాతిరేకాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. చప్పట్లతో మారుమోగింది. అన్ని వర్గాల గురించి ఇంత లోతుగా ఆలోచించి ఎన్నికల ప్రణాళికను తయారు చేస్తున్న తీరుకు జన సైనికులు ముగ్ధులయ్యారు. మార్పుకి మంచి రోజులకు ఇదే మార్గమంటూ ఆనంద పరవశులయ్యారు. పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లింపు, పరిశ్రమల్లో వారికి విలువ ఆధారిత భాగస్వామ్యం కల్పిస్తామనే హామీ వినూత్నం. కేవలం రైతుల పంట భూముల్ని తీసుకుని నామమాత్రపు పరిహారం చెల్లించి వదిలేయడమే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతోంది. పరిశ్రమల్లో భాగస్వామ్యాన్ని కూడా చేయాలనే ఆలోచన వైవిధ్యంగా కనిపిస్తోంది. రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు, వెలిగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం, ఉత్తరాంధ్రలో నదుల అనుసంధానం, రిజర్వాయర్ల నిర్మాణం, మరమ్మతులకు నిధుల కొరత లేకుండా చూడడం వంటి హామీలు కూడా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశలో కనిపిస్తున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో లేదా మండల కేంద్రంలో వ్యవసాయ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల లేదా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఏర్పాటు చేస్తామనే హామీ భావి పౌరుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించిన తీరును ప్రతిబింబిస్తుంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ బ్యాక్లాగ్ పోస్టుల్ని 6 నెలల్లో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవడం అనే హామీ యువతకు ఉపాధి కల్పన దిశగా తీసుకున్న నిర్ణయానికి ప్రతీక. జనసేన ఆవిర్భావ దినోత్సవంతో రాజమండ్రి నగరం సందడిగా మారింది. ఎటు చూసినా జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో కళకళలాడింది. జన సైనికులు వెల్లువలా తరలిరావడంతో నగరానికి కొత్త కళ వచ్చింది. రాజమహేంద్రికి ఇంతటి నవ్యమైన శోభను ఇంతకు ముందెన్నడూ చూడలేదని స్థానికులు కూడా సంబరపడ్డారు. లోని అంశాల్లో అన్ని ప్రభుత్వమే చేయలేదని ఒక వాస్తవిక ధోరణి కనిపిస్తుంది. కొన్నిసార్లు సంబంధిత వర్గాలతో సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో పవన్ అదే చెప్పారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణ సాయం కోసం మహిళా బ్యాంకు ఏర్పాటు హామీ కూడా ఆడపడుచులకు ఆలంబన కావాలనే ఆశయాన్ని చాటుతుంది. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా హామీ ప్రజారోగ్యంపై శ్రద్ధను చాటింది. ఇంకా ఇలాంటి ఎన్నో వైవిధ్యభరితమైన హామీలను పవన్ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ ఇది చాలా కాలంగా నలుగుతున్న సమస్య. ఎస్సీలో కొందరు వర్గీకరణ కావాలంటున్నారు, మరికొందరు వద్దంటున్నారు. అందుకే ఇరు వర్గాల మధ్య సామరస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని పవన్ చెప్పారు. ఇది సున్నితమైన సమస్య. ఒక్క కలంపోటుతో నిర్ణయం తీసుకునే విషయం కాదు. ఉపాధి అవకాశాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఈ అంశంపై ఏ ప్రభుత్వమైనా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదనేది పవన్ ఉద్దేశం. సంబంధిత వర్గాలతో సంప్రదింపుల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారానికి ప్రయత్నించడం సరైన వాస్తవిక ధోరణి. సినీ నటుడైనా సరే సమస్యల పరిష్కారం కోసం ప్రాక్టికల్గా ఆలోచించే పవన్ నైపుణ్యానికి ఇదొక ఉదాహరణ. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛనివ్వడానికి పవన్ ప్రకటించిన హామీలు కూడా ఆడపడుచులకు ఏ కష్టం రాకుండా చూడాలనే తపనకు ప్రతిరూపంలో ఉన్నాయి. డ్వాక్రా మహిళలకు రుణ సాయం కోసం మహిళా బ్యాంకు ఆలోచన కూడా ఊకదంపుడు ఉపన్యాసంలా కాకుండా వాస్తవిక కోణంలో సరిగ్గానే కనిపిస్తుంది. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వారికి గ్యారంటీ లేకుండా 5,000 రూపాయల వరకు రుణ సదుపాయం అందితే రోజువారీ వ్యాపారానికి దిగులుండదు. ఈ కోణంలోనే పవన్ హామీనిచ్చారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అనేది ఈ రోజుల్లో చాలా అవసరమైన విషయం. వైద్యం ఖరీదైపోయింది. 2 లక్షల రూపాయల ఆరోగ్య బీమాతో చాలాసార్లు రోగులకు సరైన చికిత్స అందడం లేదు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం, దేశం క్షేమంగా ఉంటాయనే ఆలోచన నుంచి వచ్చిన హామీ ఇది. ఈ హామీకి కూడా జనం జేజేలు పలికారు.
మత్స్యకారులకు పనికి లోటు లేకుండా చూడడానికి ఇచ్చిన హామీ కూడా ఆ వర్గం క్షేమాన్ని కాంక్షించి ఇచ్చింది. జిల్లాకు 10 చొప్పున 130 స్మార్ట్ సిటీల రూపకల్పనకు ప్రణాళిక రూపొందిస్తామనే హామీ కూడా కొత్తగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద 1-2 స్మార్ట్ సిటీల కోసం చర్యలు తీసుకుని మమ అనిపించే ధోరణికి ఇది భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో తాను మద్దతిచ్చిన చంద్రబాబు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేయడం పైన పవన్ స్పందించారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్న సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో ఎవరూ రాజీ పడవద్దని చెప్పారు. తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం, మీరు గనుక మొదటి రోజు నుంచి నాకు అండగా ఉండి పార్టీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళు, మీరు పదే పదే మాట మార్చిన విధానం నాకు చాలా బాధ కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. మీరు చేసిన దానికి మీరు పశ్చాత్తాపడాలి, చింతించాలి, ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు గారు మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి మీరు మాట మార్చినందుకు. ప్రేమతో ఓటు వేసి గెలిపించిన ప్రధాని మోదీ ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా హామీని తొంగలో తొక్కారని చెప్పారు. చంద్రబాబుపై ఉన్న కోపాన్ని ఏపీపై చూపడం ఏ న్యాయమని ప్రశ్నించారు. ప్రధానమంత్రి గారిని ఒకటి అడుగుతున్నాం, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? నేను కోరుకుంది ఒకటే, ప్రధానమంత్రి ఈ రోజున మేనిఫెస్టోలో నేను మీకు ప్రామిస్ అని చెప్పాను, మీరు 1996లో రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీరుస్తానని ఒక మనిషి కాగితంలో చింకేశారు. మరి పార్లమెంట్ లో ఇచ్చారు మాట స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని, ఉద్యోగాలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇండస్ట్రియల్ జోన్స్ వస్తాయి, ఐఏఎంలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఏఎంలు వస్తాయి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వస్తాయి, ఎక్కడవి? ఏదైనా మాట్లాడితే అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం, ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి, కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? ఎందుకు భయపడతాం? మేము ఎవరినైనా చూసి మేము తప్పులు చేశాం? మేము ఈ దేశ పౌరులం కాదా? ఆంధ్రులు దేశ పౌరులు కాదా? ఏం ద్రోహం చేశాం మేము? ఎందుకు మమ్మల్ని శిక్షించారు? మమ్మల్ని మా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టరు? మా రైతులకి ఎందుకు నిలబడరు? చంద్రబాబు గారు తప్పేమో? మీకు చంద్రబాబు గారి మీద కోపం, చంద్రబాబు గారు మీరు చూపించుకోండి, కానీ మా ఆంధ్ర ప్రజలను శిక్షిస్తానంటే ఎట్లా? ఏపీలో ప్రజా సమస్యల్ని పట్టించుకొని వైసీపీ బీజేపీతో ఎందుకు కలవాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఆంధ్రుల గురించి అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి ముందు జగన్ పాదాక్రాంతం కావడంపై పవన్ అభ్యంతరం తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానించడమే అన్నారు. కేసీఆర్ వ్యవహార శైలిపైన పవన్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించారు. మీరు భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి ఉన్నారు? అలాగే టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకి, మీ అందరికంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా కావాల్సిన వ్యక్తి, మా కుటుంబానికి కావాల్సిన వ్యక్తి, మా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు నాకు కావాల్సిన వ్యక్తి, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వస్తే నేను వాళ్ళతో కలిసిలేనే, ఇండివిజువల్గా ఉన్నానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీ నాన్నగారు 2009 గుంటూరు సభలో మాట్లాడుతున్నప్పుడు అదే సమయానికి మీ నాన్నగారు శ్రీ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ విడిపోతే మన పాస్పోర్ట్ తెల్లాలని చెప్పారు. మరి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా? ఇదేనా మీ నాన్నగారు అడుగుజాడల్లో మీరు నడిచేది? మీ నాన్నగారు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే నిలబడ్డారు. ఆంధ్రుల్ని తిట్టిన వ్యక్తిని మీరు ఈ రోజున మీరు కలిసి ఉన్నారంటే ఓకే, చంద్రబాబు గారి మీద మీ కోపం ఉంది, మంచిది, రండి మీరు రండి పోటీ చేద్దాం, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, చంద్రబాబు గారు పోటీ చేస్తారు, ముగ్గురిని కలిపి పోటీ చేద్దాం, మధ్యలో
అక్కడ తెలంగాణ నాయకులు మనం చీకొట్టినప్పుడు మీరు వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ గారిని ఇక్కడికి ఎలా తీసుకొస్తారు? నాకైతే నచ్చలేదు. ఒక్క సభ జన సైనికులకు ఫుల్ జోష్ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పవన్ తొలి ప్రసంగ ప్రవాహం శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఇదే ఉత్సాహం ఉత్తేజంతో కార్యకర్తలు ప్రచార రంగంలోకి దిగేలా చూడటం, ప్రజలకు తన సందేశాన్ని వినిపించడానికి పవన్ రాష్ట్ర పర్యటనలకు రంగం సిద్ధమైంది. పక్కాగా రూట్ మ్యాప్ తయారు చేయడానికి మేధోమథనం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి పవన్ ఎన్నికల ప్రచార ప్రస్థానం మొదలవుతుంది. రోజుకు 3-4 బహిరంగ సభల ద్వారా పార్టీ ప్రచారానికి కొత్త పుంతలు తొగ్గించడానికి పవన్ రెడీగా ఉన్నారు. ఇన్నాళ్లు జనసేన ప్రస్థానం ఒకెత్తు, ఇప్పుడు చేయబోయే ప్రమాణం మరో ఎత్తు. 5 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భవించిన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆనాడు పవన్ తీసుకున్న ఆ నిర్ణయం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే అందుకు కారణం ఏమిటనేది పవన్ చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయిన వాళ్లంతా సభాషని మెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నవ్యాంధ్రకు ఘోర అన్యాయం చేసిన కాంగ్రెస్ నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోకి వలసపోయారు. కాంగ్రెస్ ఖాళీ అయిందా అనే స్థాయిలో బలహీనపడింది. ఆ తరుణంలో తమ పార్టీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోతాయని, అది సరికాదని పవన్ భావించారు. అప్పటి పరిస్థితుల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. నరేంద్ర మోడీ చంద్రబాబులతో కలిసి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ ఘన విజయం సాధించాయి. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జనసేన పోటీకి దిగుతోంది. ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీలేని వైఖరితో ఉన్న జనసేన విధానాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. రాజకీయాల్లో వినూత్న ఒరవడికి నాంది పలికిన పవన్ వ్యవహార శైలి యువతకు ఆశాకిరణంలా కనిపిస్తోంది. లక్షల మంది అభిమానులు పవన్ పిలుపునివ్వగానే కార్యరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి సరైన దిశానిర్దేశం చేయడానికి ఆయన గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే అభ్యర్థుల ఖరారు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. పకడ్బందీ ప్రణాళికతో ఆయన ప్రచారం సాగుతుంది. వీలైనన్ని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేసేలా రూట్ మ్యాప్ రూపకల్పనలో పార్టీ వ్యూహ బృందం బిజీగా ఉంది. ఆయన ప్రచారం మొదలయ్యేది ఎప్పుడెప్పుడా అని కార్యకర్తలు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన ఒక కెరటం, మార్పు పవనం. ఇది రాష్ట్రంలోని చాలామంది యువతీ యువకులు, మహిళలు, బీసీ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం. పవన్ రాజమండ్రి ప్రసంగం తర్వాత రైతుల్లోనూ ఆలోచన మొదలైందని, అది జనసేన వైపు మళ్లీ అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రైతుల గురించి సరైన విధంగా ఆలోచించే నాయకుడిగా పవన్ ఇమేజ్ పెరిగింది. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ముఖ్యమేనంటూ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులోని అంశాలు వైవిధ్యంగా ఉన్నాయని, అధికారంలోకొస్తే చేయాల్సిన పనులపై ఇంత నిస్పష్టమైన ఆలోచన కలిగి ఉండడం గొప్ప విషయమని మేధావులు కూడా మెచ్చుకుంటున్నారు. సినిమా నటుడు రాజకీయాల్లోకి చేయించేస్తాడనే విమర్శలకు పవన్ ఎన్నడూ మాటలతో జవాబు చెప్పలేదు. చేతల్లోనే సరైన సమాధానమిచ్చారు. ఇక రాష్ట్రవ్యాప్త ప్రచారంలో తన విధానాలను ప్రజలకు విపులంగా వివరించడానికి సిద్ధమయ్యారు. మానిఫెస్టో అంటే ఓట్లను కొల్లగొట్టే సాధనం కాదనే విధంగా పవన్ తన ఆలోచనలకు అక్షర రూపాన్నిచ్చారు. అన్నదాత మొదలు అన్ని వర్గాల వారికి ఏమేం చేయాల్సి ఉంటుందనే మేధోమథనంలోంచి వచ్చిన వాగ్దానాలను ప్రకటించారు. క్షీరసాగర మథనంలోంచి అమృతం పుట్టినట్టు పవన్ అంతరంగం నుంచి అద్భుతమైన కార్యాచరణ ప్రణాళిక ఆవిష్కృతమైంది. అధికారంలోకొస్తే చేయాల్సిన పని చాలా ఉంది. అందుకనుగుణంగానే మానిఫెస్టో రూపకల్పన జరిగింది. దాన్ని ప్రజల ముందుంచి ఆశీర్వదించండని కోరడానికి జనసేనాని ఇక ప్రచార పర్వంలోకి దిగడమే తరువాయి. ఒక్క మెతుకును చూస్తే అన్నం ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది.
మేనిఫెస్టోలో ప్రకటనలోని నిజాయితీని చూస్తేనే ఆ పార్టీ నాయకుడు ప్రజల గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. పవన్ ప్రకటించిన మేనిఫెస్టో నిజమైన ప్రజల పార్టీ విధి విధానాలకు నిలువుటద్దులా కనిపిస్తుంది. ఇక నిర్ణయం ప్రజల చేతిలో ఉంది. ఇది వాల్టి టుడే టాపిక్. For more updates, please subscribe 99TV Telugu.